హలో అండి అందరికి నమస్తే అనే వార్తాపత్రిక కథకి స్వాగతం రచన ఇచ్చాపురపు రామచంద్రరావు గారు పెళ్లి చూపులకి అబ్బాయి రాబోతున్నాడు అనంటే అమ్మాయికే కాదు ఆమె అమ్మ నాన్నలకి కంగారే అందులోనూ అదే మొదటిసారి అయితే ఇక చెప్పేదే ఉంది వారం రోజుల కిందట పెళ్లి సంబంధాలను కలపటం పార్ట్ టైం జాబ్గా పెట్టుకున్న పేరు శాస్త్రి రంగధాం ఇంటికి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి కాఫీ పుచ్చుకుంటూ అసలు విషయం బయటపెట్టాడు బెజవాడలో ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం ఒకటి ఉంది దివ్యమైన సంబంధం పెళ్లి కొడుకు బ్యాంకులో ఉద్యోగి ఒక్కగానొక్క చెల్లెలికి ఈ మధ్య పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాడు ముసలి తల్లి తప్ప మరే బాదరాబందీ లేదు మనిషి బావుంటాడు ఏ చెడు అలవాట్లు లేవు మిదుమిక్కిలి డబ్బు మనిషి కాడు కట్నకానుకలు ఆశించడు గొంతెమ్మ కోరికలు కోరడు నమ్మలేనంత మంచి సంబంధం అంటే నమ్మండి అన్నాడు ఆ మాటలకి రంగధాం గారి కళ్ళు మెరిశాయి అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు మూడు ముళ్ళు వేసేసినట్లే మీరు ఊ అంటే వారం తిరగకుండా అతన్ని పెళ్లి చూపులకు రప్పిస్తాను భరోసా ఇస్తున్నట్టే అన్నాడు మధ్యవర్తి ఒక్కసారేమిటి వంద సార్లన్న అంటాము ఆడపిల్లల కలవాళ్ళం అన్నయ్య గారు అమ్మాయిని చూసుకుందుకు అబ్బాయిని వీలైనంత తొందరగా రప్పించండి ఇలాంటి విషయాల్లో ఆలస్యం అమృతం విషము శుభాస్య శీఘ్రము కదా అంది అన్నపూర్ణ అదెంత పని ఇవాళే కబురు పంపుతాను వచ్చే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ముహూర్తం బాగుంది ఆ సమయానికి పెళ్లి చూపులు అనుకుని సిద్ధంగా ఉండండి అని పేరు శాస్త్రి సెలవు తీసుకున్నాడు అప్పటి నుంచి రంగధాం మనసులో లుజుకులు పడుతున్నట్టు కనిపించసాగాడు ఏమిటండి దేని గురించి అలా ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తున్నట్టున్నారు నాకు చెప్పొచ్చుగా భార్యని తప్ప పైదాన్ని కానుగా ఉండబట్టలేక అడిగింది అన్నపూర్ణ అది కాదన్నపూర్ణ మనం ముందుగా ఎవరు పెళ్లి చేయాలి అని సారదకా విశారదకా సందేహం ఆయన ఓహో దీనిక ఇంత ఆలోచన వాళ్ళిద్దరూ కవలలే అయినా కొన్ని నిమిషాలు తేడాతోనే పుట్టినా ముందు జన్మించింది సారదేగా కనుక ఆమె పెద్దది ఆమె పెళ్లి ముందు చేయాలి తీర్మానించేసినట్టే అంది ఆవిడ ఆహా అది కాదు కవలలు కదా అని సరేలే నువ్వు చెప్పింది నిజమే న్యాయం కూడా ఈ బిజవాడ పెళ్ళికొడుకు శారదని చూపిద్దాము ఆ మాట ఆమెకు చెప్పు అని అన్నాడు ఎప్పుడో చెప్పేశాను ఏమైనా ఈ సంబంధం కుదిరితే మనం చాలా అవుతామండి ఈ రోజుల్లో కట్నం కోరని వరుడు డబ్బు యావలేని మనుషులు అంటే అతి అరుదు మహా అబ్బురమును అంది అవును అన్నాడు రంగధాం ఆదివారం సాయంత్రం ఇంకా నాలుగైనా కాలేదు కొత్త బిచ్చగాడు పొద్దురగడన్నట్టు వేళ ఇంకా చాలా ఉన్నా అప్పటినుంచే చీటికి మాటికి గేటు వైపు చూసేస్తున్నారు రంగధాం దంపతులు తాను చేయవలసిన పనులు ముందుగా ముగించేసి శారదను అలంకరించటమనే పనిని విశారదకు అప్పగించేసి తాను కూడా వరండాలోకి వచ్చి భర్తతో పాటు కూర్చుంది అన్నపూర్ణ ఇద్దరి పరిస్థితి పెద్ద పరీక్షకు పిల్లవాడిని పంపిస్తున్నట్టుగా ఆత్రంగా ఉంది గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు అయింది రంగధాం హడావిడిగా పరిగెత్తారు ఒంటరిగా మిగిలిపోయిన అన్నపూర్ణకి ఏం చేయాలో తోచినట్లు ఏదో ఒకటి చేయకుండా ఉండటం ఎలా అన్నట్టు ఆవిడ కూడా భర్తను అనుసరించింది మెల్లనైన నడకతో ముందు పెళ్ళికొడుకు ఆటోల నుంచి దిగాడు అతన్ని చూస్తూనే నిశ్చేస్తుడైపోయారు రంగధాం మధ్యవర్తి కూడా దిగారు భర్త నోటమాట రాక బెల్లం కొట్టిన రాయిలా మిగిలిపోవటంతో రండి లోపలికి రండి అంటూ ఆహ్వానించవలసిన బాధ్యతని తన నిర్వహించింది ఆవిడ విధిలేక ఇప్పుడు కాదు ఇంకా వ్యవధి ఉంది అనుకోకుండా కొంచెం ముందుగా వచ్చాడు అబ్బాయి అతను స్నానం చేసి విశ్రాంతి తీసుకున్నాక ఇక్కడికి వస్తాము ఎటూ తోవే కదా అని మీకు చెప్పి వెళ్ళొచ్చని ఆగాము అంతే అంటూ మళ్ళీ ఆటో ఎక్కేశాడు ఆయన పెళ్ళికొడుకును కూడా ఎక్కించి వీళ్ళు వెళ్ళిపోయినా రంగధం తేరుకోలేదు అలాగే చేష్టలుడిగి నిలబడిపోయారు పెళ్ళికొడుకు ఎంత అందంగా ఉన్నాడని చూడటానికి రెండు కళ్ళు చాలవు మగవాళ్లల్లో అంత అందం మారుతూ అవును మీరేమిటి అతన్ని చూస్తూ అలా చేష్టలుడిగిపోయారు అదా నేను అందుకే అంటే మీ ఉద్దేశం ఏమిటి మీ మనసులో ఏముంది అసలు అర్థం కానట్లు చూసింది ఆవిడ చెప్తాను కానీ ముందు వేడిగా ఒక కప్పు కాఫీ ఇవ్వు అలాగే శారదని విసారదని పిలువు అంటూ వరండాలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఆయన ఏమిటో అయోమయమో అడవి పంచాంగము గొనుక్కుంటూ కాఫీ తెచ్చిచ్చి సారదా విసారదా నాన్నగారు ఏదో చెప్తారంట పిలుస్తున్నారు బయటకు రండి అంటూ కేక వేసింది వాళ్ళిద్దరూ బుద్ధిగా వచ్చి తండ్రికి ఎదురుగా కూర్చున్నారు చూపులలో ఎలా ప్రవర్తించాలో చెప్తారా నాన్నగారు సారదకి కదా చూపులు మరి నాకు కూడా క్లాస్ ఎందుకు ఓహో పనిలో పననా నవ్వుతూ అంది విశారద ఒకే పాఠం ఇద్దరు శ్రోతలు విశారద నేను చెప్తున్నది తేలికమైన విషయం కాదమ్మా శారద ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి సంయమనమంతో వ్యవహరించాలి నన్ను అర్థం చేసుకోవాలి అన్నాడైనా గంభీరంగా ఏమిటి నాన్నగారు అలా చెప్తున్నారు పెళ్లి చూపులకు రాబోతున్న అబ్బాయి చాలా మంచివాడు ఎత్ర రూపం తత్ర గుణి అతని ముఖం చూస్తేనే తెలుస్తుంది ఏ విధంగా చూసినా ఎంత మాత్రమూ చేజార్చుకోకూడనంత మంచి సంబంధం అంటూ ఒక్కసారి ఆగరాయినా శారద విశారదా ఒకే ఒకే కాన్పులో కొద్ది నిమిషాల తేడాతో జన్మించిన మీరిద్దరూ ఒక విధంగా కవలలు కానీ మీ మధ్య విచిత్రంగా చాలా వ్యత్యాసము ఉంది శారద నువ్వు ముందు పుట్టావు నువ్వు చదువుల సరస్వతివి సంగీతానికి కోకిలవి విశారదా నువ్వు అందంలో అప్సరసవి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయగలిగితే బాగానే ఉండేది కానీ అది కష్టం కొంచెం ముందు వెనుకలు తప్పవు కొన్ని నిమిషాలే అయినా ముందుగా భూమి మీద పడిన సారథకే ముందుగా పెళ్లి చేయటం న్యాయం అనుకున్నాము మీ అమ్మ నేనును ఆ ముగ్గురు ఆయన మాటలని మౌనంగా వింటున్నారు ఇందాక నేను పెళ్లి కొడుకును చూశాను చాలా అందమైనవాడు ఇంత అంత అందం కాదు చెప్పనలవి కాదు వత్తాస్ పలికింది అన్నపూర్ణ నేను మగవాడిని కనుక మరో మగవాడి మనస్తత్వాన్ని బాగా గ్రహించగలను అర్థం చేసుకోగలను తాను అందంగా లేకపోయినా అందమైన భార్యను మాత్రమే కోరుకునే అత్యాసపరుడు మగవాడు మరి ఇక అతిలోక సుందరుడైన ఈ వరుడు సహజంగానే అతి చక్కని అమ్మాయిని కోరుకోవటంలో ఆశ్చర్యమూ ఉండదు అన్యాయమూ ఉండదు ఏమంటారు అన్నట్టు వారి ముఖంలోకి చూశారు ఆయన చటుక్కున కలిగ చేసుకుంది సారిత మీ బాధ అభిప్రాయం నాకు అర్థమయ్యాయి నాన్నగారు ఈ సంబంధం వదులుకోలేనిది అతనేమో అతి రూపవంతుడు నేనేమో అనాకారిని కాకపోయినా అందం దృష్ట్యా అతి సామాన్యురాలిని తాను అందంగా లేనివాడైతే నన్ను అంగీకరించగలిగేవాడేమో అతనికి మాత్రం నేను కాకి ముక్కుకు దొండపండు నా బదులు విశారదైతే అతను తప్పక అంగీకరిస్తాడు సంబంధం చేజారిపోదు అంతేనా అంది ఆయన చాలా తప్పు చేసినట్లుగా తల ఉంచుకున్నాడు క్షమించమ్మా నా ఆలోచన అచ్చంగా అదే అంతే నువ్వు చాలా తెలివైన దానివి కనుక చక్కగా గ్రహించగలిగావు అని అన్నాడు అన్నపూర్ణ ఆ మాటలకి త్రుళ్ళిపడింది దేనికింత విచారించటం దేనికి నాన్నగారు నేను అక్క అక్కచెల్లెళ్ళమే కానీ పరాయి వాళ్లమూ ప్రత్యర్థులము కాము కదా ఎవరి సుఖ సంతోషాలైనా ఇద్దరు విను మీ ఆలోచన సబబైనది వాస్తవికమైనది నాకు అట్టే అందం లేని మరొక వరుడిని చూడొచ్చు తర్వాత అనంది కానీ పెద్ద పిల్లకి ముందు పెళ్లి చేయకుండా అంటూ అయిష్టం వ్యక్తం చేసింది అన్నపూర్ణ పరిస్థితి అర్థం చేసుకోమ్మా అంత అందమైన వాడికి విశారద నచ్చుతుంది కానీ నన్ను చూపించి ఏం ప్రయోజనం సంబంధం వదులుకోవటం మంచి పద్ధతి కాదేమో అని అంటున్నారు కదా నాన్నగారు ఇవాళ్టి పెళ్లి చూపులకి అతని ముందు నా బదులు విశారత కూర్చుంటుంది నేనెంతో సంతోషంగా సహృదయంగా చెల్లెలిని అలంకరిస్తాను సరేనా పదే చెల్లి వాళ్ళు వచ్చే వేలైంది అంటూ విశారద చేయందుకుంది శారద నీకు త్వరలోనే మంచి సంబంధం చూసి అని అంటున్నారు ముందు ఇది కానివ్వండి నాన్నగారు మిగిలినవి తర్వాత తీలి తీరిగ్గా ఆలోచించొచ్చు అంటూ విశారదను తీసుకొని లోపలికి వెళ్ళింది శారద సారీ అక్క ఇలా జరుగుతున్నందుకు నాకు బాధగానే ఉంది భయలేదానివే అలాంటివేమీ మనసులో పెట్టుకోకు నాకైతే చాలా సంతోషంగా ఉంది నీ సౌందర్యానికి తగిన పురుషుడు లభించబోతున్నాడు అంటే నీ కోసం రాబోయే వరుడు అతని చక్కని అతి చక్కని వాడని అమ్మ నాన్న చెప్పారుగా రా నిన్ను చూసి అతన్ని మూడ్చపోయేంత అందంగా తీర్చిదిద్దుతాను అనంది అది కాదక్క అంటూ ఏదో చెప్పబోయింది విశారద కొన్ని నిమిషాల ముందు పుట్టినందుకు నేను అక్కనైపోతానా మనం కవలలం చూడు మనసులో ఏ సంకలు పెట్టుకోకు వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయంట అంటూ ఆమెను అలంకరించసాగింది శారద నాకెందుకో ఏమిటోగా ఉందక్కా అని విశారద మాటిమాటికి అంటూ ఉన్నా శారద పట్టించుకోలేదు ఆ తర్వాత అతను వచ్చాడు విశారదని చూశాడు ఆమె కూడా అతన్ని చూసింది వాళ్ళిద్దరినీ వధూవరులుగా ఊహించుకుంటూ మిగిలిన వాళ్ళు చూశారు త్వరలో ఉత్తరం రాస్తాను అని వరుడు మధ్యవర్తితో కలిసి వెళ్ళిపోయాడు ఏమండి నిజంగా మీరు చాలా మంచి పని చేశారు అంది అన్నపూర్ణ ఏకాంతంలో భర్తను అభినందిస్తున్నట్టుగా నెయ్యానికి వియ్యానికి సమానత్వం అంటారే విశారద అతను అందంలో సమానంగా ఉన్నారు ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది ఎంత కన్నతల్లినైనా నాకే అతని పక్కన సారదైతే అయితే వెలవెలా పోతుందనిపించింది మీరు చాలా సమంజసంగా ఆలోచించారు అతనికి మన విశారద నచ్చి తీరుతుంది ఈ మాటలకి రంగధాం ఏమీ అనలేదు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు నాలుగైదు రోజులలో ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది శ్రీయుతులు గౌరవనీయులు రంగధాం గారికి వినయపూర్వక నమస్కారములు ముందుగా మీ అమ్మాయి విశారద గారి అత్యద్భుత సౌందర్యానికి నా అభినందనలు తెలియజేస్తున్నానని నన్ను అసభ్యంగా భావించకండి సంస్కార విహీనుడిగా తలంచకండి నిజానికి సభ్యత కోసమే నేను మీకు అర్థం కావాలని సంస్కారంతోనే మీకు ఈ దీర్ఘమైన లేఖ రాస్తున్నాను నా అనుభవం మీకు తెలియజేస్తున్నాను నలుగురు నన్ను అందమైన వాడంటారు అది నిజమైనా కాకపోయినా నా చెల్లి మామూలుగా ఉంటుంది అందమైనది కాదు అందరి దృష్టిలోనూ ఆమెకు వివాహం చేయవలసిన బాధ్యత నా మీద పడింది ఎన్ని సంబంధాలు వెతికానో ఎంత శ్రమపడ్డానో ఆమెను చూడటానికి వచ్చిన వారల్లో కొందరైతే అమ్మాయి బాగోలేదు మాకు నచ్చలేదు కోడలు నలిపైతే కులమెల్లా నలిపే ఈ నల్లమ్మాయిని ఎవరు చేసుకుంటారు అంటూ అన్యాయంగా అసభ్యంగా సంస్కార రహితంగా ముఖం మీద చెప్పేసేవారు పెదవి విరుస్తూ దాంతో మా చెల్లి కుమిలి కుమిలి ఏడ్చేది నిజమే ఆమె చేసిన నేరమేమిటి చెయ్యని నేరానికి మనసులో విషపు ముళ్ళు గుచ్చితే ఎవరికి మాత్రం బాధ కలగదు కోరుకున్న కులంలో పుట్టటమో అందంగా పుట్టటము ఎవరి ఆధీనము కాదుగా అలాగే అయితే ప్రపంచంలో అందరూ అందంగానే ఉండేవారు లక్ష్య ఇస్తే చేసుకుంటాం అన్నారు కొందరు అక్కడికి అందంగా లేకపోవటానికి కట్నం పరిహారం అన్నట్టు తప్పుకి జరిమానా అన్నట్టు విచిత్రం ఏమిటంటే తనేమి బాగుండని వరుడు కూడా మా చెల్లుని కురూపి అనటం ఇలాగా ప్రతి చూపులు ఆమె పాలిట్ట అవమానము అగ్నిపరీక్ష అవుతూ ఉండేవి అయినా తప్పదు కదా పెళ్ళంటే ముందుగా చూపులు అనివార్యం ఇవన్నీ చూస్తూ ఉంటే నాలో కొన్ని అభిప్రాయాలు ఆలోచనలు కలిగేవి అందమనేది చర్మపు మందమే సౌందర్యపు పొర అతి పలచనా సుకుమారమును చిన్న ప్రమాదం సంభవించిన కొన్ని వ్యాధులు వచ్చినా వేటితోనైనా నశించిపోయేంత బలహీనము అశాశ్వతము అందమంటే దీనికోసం మనుషులు ఎందుకింత వెర్రిపిచ్చి ఎక్కిపోతారు పెళ్లి చేసుకునే అబ్బాయిలందరికీ అత్యంత అందమైన అమ్మాయిలే కావాలి కానీ ప్రపంచంలో అందమైన అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ సామాన్యుల సంఖ్య ఎక్కువ అందరూ అందమైన వారినే చేసుకుంటామంటే మిగిలిన వారి సంగతి ఏం కావాలి అందంగా ఉండని అమ్మాయిల మీద నాకు జాలి కలిగేది వివాహం అనేది అందచందాలతో నిమిత్తం లేకుండా వయస్సు వచ్చిన స్త్రీ పురుషులిద్దరి అవసరము యువతి యువకుల జీవిత అవసరమే తప్ప వివాహం అనేది వ్యాపారం ఎంత ఎంతమాత్రమూ కాదు కదా మరి ప్రతి పెళ్లిలోనూ కట్నానికి ఎందుకింత ప్రముఖ పాత్ర శ్రమ అయినా చివరికి మా చెల్లికి మంచి వరుడిని చూసి పెళ్లి చేయగలిగాను అయితే నా అనుభవాలు నాలో కొన్ని దృఢమైన నిశ్చయాలను నేను ఎంత మాత్రమూ కట్నం తీసుకోకూడదని వాటిలో ఒకటి ఇతరులు నీ పట్ల ఏవేవి చేస్తే నీకు అప్రియమో వాటిని నువ్వు ఇతరులకు చెయ్యకు అని కదా మహాభారతం చెప్పే నీతి నాకది చాలా నచ్చింది దానిని అక్షరాలా పాటించాలన్న ఆదర్శము ఏర్పరుచుకున్నాను మా చెల్లిపెళ్లి వలన అయిన చేదు అనుభవాల వల్ల మీ అమ్మాయి విశారద అత్యంత సౌందర్యవతి కనుక ఎవరైనా ఆమెను కళ్ళకద్దుకొని వివాహం చేసుకుంటారన్న నమ్మకము ఆశ నాకున్నాయి అందమైన ఆమె వివాహం సమస్య కాబోదు అందుకే నేను అందంగా ఉండని మరో అమ్మాయిని చూసి ఆమెతో వివాహానికి అంగీకరించాను ఇలా చేయటంలో నా మనసుకు ఏదో తృప్తి లభించింది అందంగా లేని ఓ అమ్మాయి వివాహాన్నైనా సమస్య కాకుండా సులభం చేయటం నాకు సంతోషంగా ఉంది ఈ పాటికి నా అంతరంగం మీకు తెలిసింది మీరు మీ అమ్మాయి నా తిరస్కృతిని వేరుగా భావించరని నన్ను అర్థం చేసుకొని క్షమించగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇదండి అందం అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు